అయింది. నా పేరు డాక్టర్ సాక్షి. నేను పార్థ డెంటల్ మెడికల్ బ్రాంచ్లో నేను ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. నేను మీకు ఇవాళ కొన్ని టిప్స్ చెప్తానండి. అంటే దేన్ని చెప్తున్నానంటే టూత్ సెన్సిటివిటీ. మనం చాలామంది మన చుట్టుపక్కల కానీ మనం చాలా ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటంటే టూత్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అంటే కొంతమంది చాలామంది పళ్ళు జిగు మనడము, ఏదన్నా కూల్ అంటే చాలా చల్లవి కానీ వేడివి కానీ తీసుకున్నప్పుడు, అంటే మెయిన్గా ఐస్ క్రీమ్స్ కానీ కూల్ వాటర్ తీసుకున్నప్పుడు చాలామంది జిగు అంటుంది, సెన్సిటివిటీ ఉంది అని చెప్పి చాలామంది చెప్తుంటారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ సెన్సిటివిటీ అనేది దేనివల్ల వస్తుంది అనేది మనం ఇలా చూద్దాం. సెన్సిటివిటీ అనేది మనకి చిగుళ్ళు అనేటివి ఎప్పుడైతే జారిపోతాయో, కింద జారినప్పుడు వాటి పొజిషన్ నార్మల్గా ఇక్కడ చూడండి, ఈ పొజిషన్ అనేది చిగురు ఇక్కడికి ఉంటుంది ఇక్కడ. సో ఇది ఎప్పుడైతే చిగురు కిందకి జారడం అంటే అది పైన పళ్ళు అయితే పైకి జారిపోవడము, కింద పళ్ళు అయితే కిందకి జారిపోవడము చిగురు. ఈ చిగురు అనేది జారిపోవడం వల్ల నెక్స్ట్ ఈ పళ్ళు బాగా అరిగిపోవడం, అరిగిపోయినప్పుడు అంటే ఇవి ఎవరు ఎక్కువగా చూస్తాము అంటే పళ్ళు అరిగిపోవడం అండి. కొంతమందికి పళ్ళు కొరికే అలవాటు అరిగిపోతుంది, దాన్ని మనం బ్రష్ చేసే వాడతాం అది ఆ కండిషన్లో. నెక్స్ట్ మళ్ళీ కొంతమంది గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళల్లో పళ్ళు బాగా పైన లేయర్ మొత్తం మన మామూలుగా మనకి 3 లేయర్స్ అనేవి ఉంటాయి, ఎనామిల్ డెంటిన్ పళ్ళు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ యాసిడిక్ ఫుడ్ తీసుకుంటున్న వాళ్ళల్లో, అంటే ఈ కూల్ డ్రింక్స్ కానీ బెవరేజెస్ ఫుడ్స్ అంటాం వాళ్ళు, కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటున్న వాళ్ళల్లో, ఇంకా ఈ అసిడిటీ అని చెప్పాను కదా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వెనక్కి వస్తూ ఉంటుంది. సో ఆ అసిడిటీ ఎప్పుడైతే ఉంటుందో ఆ పైన ఉన్న లేయర్ని కరిగి చేస్తుంది. లోపల పైన ఉన్న లేయర్ కరిగిపోయిన వెంటనే మనకి కింద సెకండ్ లేయర్ డెంటిన్ అనేది ఉంటుంది. ఆ డెంటిన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అందులో మనకి ట్యూబ్యూల్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే అవి కరెక్ట్గా పల్ప్కి అంటే కింద ఉన్న 3 లేయర్ పల్ప్ అంటుంది, అక్కడే మనకి నరాలు కానీ నర్వ్స్ కానీ అంటే బ్లడ్ వెసల్స్ కానీ రక్తనాళాలు కానీ అక్కడిని అక్కడే ఉంటాయి అన్నమాట, అప్పటికి సప్లై అయ్యేవి. సో అక్కడ దానికి కనెక్షన్ అనమాట, ఎనమిల్కి పల్ప్కి మధ్యలో ఈ డెంటిన్ అనేది ఉంటుంది. సో మనకి పైన ఉన్న పొర ఎప్పుడైతే పోతుందో ఎనమిల్ అనేది, డెంటిన్ అనే సెకండ్ లేయర్ అనేది మనకి ఎక్స్పోజ్ అవుతుంది బయటికి. సో అలా ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఏదైనా తీసుకున్నా ఏదైనా ఫుడ్స్ అది కూల్ ఫుడ్స్ కానీ అంటే ఏదైనా చల్లటి పదార్థం కానీ లేకపోతే ఏదైనా వేడి వేడికి తీసుకున్నా కానీ డైరెక్ట్గా అది వెంటనే ఏదైతే తగులుతుందో అది వెంటనే దగ్గరలో ఉన్న పల్ప్ అంటే లోపల ఉన్న నరానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో వెంటనే మనకు ఆ ఫీలింగ్ ఆ డిస్కంఫర్ట్ అంటే ఆ పెయిన్ కానీ అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ సెన్సిటివిటీ అంటాం అన్నమాట దానిలో, అది కూడా కంటిన్యూస్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎప్పుడైతే మనకు ఆ ఫుడ్స్ అనేవి తగులుతాయో అప్పుడు మాత్రమే అనిపిస్తుంది, ఎప్పుడైనా చల్లని గాలి తగిలినా అలాంటి ఒక్కొక్క అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎప్పుడైతే మనకు ఆ ఫ్యాక్టర్స్ అంటే ఎప్పుడైతే మనకు ఆ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా చల్ల గాలి తగిలినప్పుడు కానీ అలాంటి పరిస్థితులు మాత్రమే కనిపిస్తుంది, దాన్ని మనం సెన్సిటివిటీ అంటాం. సో ఇది ఈ కండిషన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా రాకుండా చేయాలంటే ఏం చేయాలి అనేది మనం ఎప్పుడు చూద్దాము. ఒకటి మనము ఈ ఎసిడిక్ ఫుడ్స్ అనేటివి చెప్పాను కదా ఇందాక, మనం కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి మనం చాలా వరకు అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఆ కూల్ డ్రింక్స్ అనేటివి వీక్ తాగకుండా దాని కొద్ది జ్యూస్ అనేటివి రీప్లేస్ చేసుకుంటే బెటర్ మనకి. అంటే వాటి స్థానంలో మనం ఈ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూస్ అంటే తాగడం మెయిన్. నెక్స్ట్ ఇంకా పళ్ళు కొరికి అలవాటు లేకున్నట్లయితే వెంటనే డెంటిస్ట్ని సంప్రదించి దాని దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి ఈ ప్రాబ్లం రాకుండా కొంతమేర నివారించవచ్చు. నెక్స్ట్ ఇంకా కొంతమంది బ్రష్ సరిగ్గా చేయరు, బ్రష్ అనే కాదు కొంచెం నోటి కేర్ అంటే నోటి శుభ్రత అనేది కొంతమంది పాటించాలి. సో అలాంటి కండిషన్లో క్లాత్ అంటే మనం తీసుకున్న ఫుడ్ కానీ ఆహారం అంతా మనకు నిలిచిపోయి అది కొంచెం మనకి బ్యాక్టీరియా అనేది ఎక్కువ కరగడానికి దారితీస్తుంది. సో దానివల్ల ఏంటంటే చిగులు అంటే కిందకి జారిపోతాయి. ఆ కండిషన్ని మనం గమ్ రెసిషన్ అంటాం, అంటే చిగులు కిందకి జారడం అని. సో అలా కిందకి చిగులు జారినప్పుడు లోపల ఉన్న లేయర్ అంటే డెంటిక్ లేయర్ అనేది మనకి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఆ కండిషన్ కూడా కాబట్టి మనం నోటి శుభ్రత అనేది మనం చాలా వరకు జాగ్రత్తలు చూసుకోవాలి, చక్కగా పాటించాలి శుభ్రత. నెక్స్ట్ ఇంకా సో ఇది మనం రాకుండా నివారించుకోవడం అనేది ఇది ఈ ఇలా ఈ పద్ధతులు అనేవి పాటిస్తే సరిపోతుంది. సో ఒకవేళ వచ్చేసింది మనకి సెన్సిటివిటీ ప్రాబ్లం మనకి వచ్చింది, సో అప్పుడు మనమేం చేయాలి
మనం ఏవి స్టెప్స్ అనేవి అంటే ఏవి జాగ్రత్తలు పాటించాలి అంటే మనం డెంటిస్ట్ని సంప్రదించి అది మీకు కండిషన్ ఎంత సివియారిటీ ఉంది, కొంచెం మైల్డ్గా ఉందా అంటే కొంచెం ఉందా లేకపోతే ఎక్కువ ఉందా అనేది మనం చూపించుకోవాలి. అంటే డెంటిస్ట్ని ఒకసారి సంప్రదిస్తే మనకి దాని తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో అప్పుడు మనము డీసెన్సిటైజింగ్ ఏజెంట్స్ అంటే పేస్ట్ కానీ అంటే ఫేస్ రూపంలో కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకా మౌత్ వాషెస్ రూపంలో అంటే పుక్లించే మందులు అలా కానీ ఇస్తారు. నెక్స్ట్ ఇంకా వార్నిష్ అంటే జస్ట్ ఒక లేయర్ కోటింగ్ అనేది అప్లై చేస్తారనమాట పంటి మీద. అది మనకి ఎనామిల్కి ఎనామిల్కి సపోర్ట్ చేస్తుంది. అంటే బాగా తర్వాత మళ్ళీ ఆ కండిషన్ రాకుండా కొంతవరకు అది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంకా మనకి ఇంకా ప్రాబ్లం తగ్గలేదు, ఇంకా ఉంది అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్, ఎందుకంటే ఫైనల్ ట్రీట్మెంట్స్ ఏ ఆప్షన్స్ ఇస్తాము అంటే పంటికి క్యాప్ వేసుకోవడం అనేది మనం పర్మనెంట్ ఆప్షన్ అనేది ఇస్తాం. సో ఒక్కొక్కసారి మనం ఆ పంటి క్యాప్ అనేది కూడా టూ టైప్స్ చేస్తాం అనమాట. ఒకటి రుట్యాన్ ట్రీట్మెంట్ చేసి, ఇంకోటి చేయకుండా. ఫస్ట్ స్టేజ్లో మనము రుట్యాన్ ట్రీట్మెంట్ చేయకుండానే ఇస్తాం క్యాప్, లేదు అప్పటికి ఇంకా మాకు సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది తగ్గలేదు అంటే ఫైనల్ ఆప్షన్ అనేది మనం రుట్యాన్ ట్రీట్మెంట్ చేసి పైన క్యాప్ అనేది ఇస్తాం. ఎందుకు రుట్యాన్ ట్రీట్మెంట్ ఫైనల్ ఆప్షన్ అని చెప్పామంటే ఒక్కసారి రుట్యాన్ ట్రీట్మెంట్ చేసేసిన తర్వాత దానికి స్ట్రెంగ్త్ అనేది చాలా వరకు కంపేర్ టు అంటే ఇంతకుముందు ఉన్న పంటి స్థితితో పోలిస్తే కొంచెం వీక్గా ఉంది. అందుకే మనం క్యాప్ అనేది ప్లేస్ చేయమని చెప్తాము. సో ఇవి ఇవన్నీ మీకు ఆప్షన్స్ అనే ఇవన్నీ మనకు ఆప్షన్స్ అండి ఒకసారి కనుక సెన్సిటివిటీ కనుక ప్రాబ్లం కనిపిస్తుంది వచ్చినట్లయితే. కాబట్టి మనకి సెన్సిటివిటీ వచ్చింది అనగానే కంగారు పడిపోకుండా దగ్గరున్న డెంటల్ హాస్పిటల్ మన పార్థకి కానీ డెంటల్ హాస్పిటల్ కనుక వచ్చినట్లయితే మీకు ఏ కండిషన్లో ఉంది, అది మైల్డ్గా ఉందా అంటే కొంచమే ఉందా లేకపోతే చాలా ఎక్కువ ఫైనల్ స్టేజ్కి ఉందా అనేది మనం చూసి దాని దగ్గర ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తాము. థ్యాంక్స్.